శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీరామ్ గారు, జనసేన ఈ రోజు చేసిన ప్రకటనని ఏ రకంగా చూస్తారు? ఇకపై మేము ఫైట్ చేస్తా ఉంటూ జనసేన చెప్తోంది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ కార్మికులకు సంబంధించిన ఇష్యూగానే చూడాల్సిన అవసరం లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ప్రధానమైన కోర్ పాయింట్ ఏంటంటే నష్టాలు వస్తున్నాయని. ఇప్పటివరకు చాలా కంపెనీలు దేశవ్యాప్తంగా అమ్మేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ నష్టాలు లేదు, లాస్ట్ క్వార్టర్లో కూడా లాభాల్లోనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ను అమ్ముతుంటే ఆపే ప్రయత్నం జనసేన చేస్తాం, ఫైట్ చేస్తాం, స్ట్రీట్లోకి వచ్చి ఫైట్ చేస్తామని జనసేన మాట్లాడుతున్న మాటల్ని ఏ రకంగా చూడాలి? నరసింహారావు గారు, మంచి మిత్రులు అనే ఒక సినిమాలో ఒక పాట ఉంది, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని పాట. ఇది ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వేచి చూస్తున్న విషయం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుంటారా, ఎప్పుడు మన ముందుకు వస్తారని. అదే విధంగా జనసేన శ్రేణులు కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఈ ఉదయం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. భారతీయ జనతా పార్టీ ఏవైతే రిటర్న్ గా ప్రామిసులు చేసినవి కానీ లేదా ఓరల్ గా ప్రామిసులు చేసినవి కానీ ఏమీ నిలబెట్టుకోవట్లేదు, దీని మీద మనం గట్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో జనసేన శ్రేణులు వేచి చూస్తున్న ఉదయం. ఈ రెండు ఉదయాలు రాబోతున్నాయి, ఈ నెల వచ్చే నెలలో వస్తాయంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య మీదైనా ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వస్తే, గత ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలు, అమరావతి రైతుల విషయంలో అప్పట్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి నిలబడగానే ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఆ సమస్యల మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కొన్ని సందర్భాల్లో ఈయన చాలా సీరియస్ గా చేసిన వాటి మీద ఇమీడియట్ గా దానికి కొంత రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఇతరత్ర వేరే సమస్యలు కానీ గట్టిగా ఈయన మాట్లాడిన సందర్భంలో వల్ల ముఖ్యమంత్రి తగ్గించి రెస్పాన్స్ వచ్చింది. అది ఎంతవరకు జరిగింది, జరగలేదనే పక్కన మాటకొస్తే, మీకు వైజాగ్ లో భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన ర్యాలీ కూడా చాలా పెద్ద ర్యాలీ కదా, ఎంత పెద్ద ఎత్తున జనాలు అక్కడ పార్టిసిపేట్ చేశారో చూసాం కూడా. యా, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈయన ఒక మాస్ లీడర్, ఆ విషయం మర్చిపోకూడదు. భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని మర్చిపోయింది కానీ ప్రజలు మర్చిపోలేదు. జనసేన కానీ లేదా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈయన ఉన్న ప్రభుత్వం కానీ ఆ విషయాన్ని మర్చిపోలేదు. అందువల్ల ఇటువంటి మాస్ లీడర్ రోడ్డు మీదకి వచ్చి పోరాటానికి దిగితే, డైరెక్ట్ పోరాటానికి దిగితే ఏ విధమైన రెస్పాన్స్ ప్రజల్లో వస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు ప్రభుత్వం రెస్పాండ్ అయింది, ఈ రోజు ప్రభుత్వం కూడా అంతో ఇంతో రెస్పాండ్ అయింది. అందువల్లనే ఈ రోజు కార్మికులు, ఇలాంటి ఒక నాయకుడు వస్తే మేము, ఎవరైతే ఇప్పుడున్న నాయకులు మిమ్మల్ని రండి ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పి ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత ఢిల్లీ రోడ్ల మీద వీళ్ళని వదిలేసి మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి టీలు బిస్కెట్లు ఇచ్చి సరిపెట్టేసి అలా చేసిన నాయకులు వాళ్ళకి ఎదురుపడిన సందర్భంలో ఇలాంటి నిజంగా నిలబడే ఒక నాయకుడు కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ సమస్య మీద ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కూడా ప్రధానమంత్రి తోటి ఈ రాష్ట్రంలో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న నాయకుల్లో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఆయన కావాలనుకుంటే డైరెక్ట్ గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోగలిగిన నాయకుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అందువల్ల ఈ సమస్యను నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఒక ఉవ్వెత్తును దీన్ని తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. గతంలో ఏదైతే అమరావతి విషయంలో కూడా చెప్పారో, రిటర్న్ గా ఇచ్చారో అని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత కొంత మార్పులు కనపడినాయి కేంద్ర ప్రభుత్వం విషయంలో. ఇక్కడ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అమరావతికి రాజధానికి సంబంధం లేదని అఫిడవిట్లు ఇచ్చి ఇవన్నీ చేసినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు జనసేన శ్రేణులు కూడా ఎప్పుడు ఇలాంటి ఉదయం వస్తుంది అని. అంటే ఇప్పుడు ఫైట్ చేస్తామంటే ఒక పాయింట్ ఏమొస్తుందంటే, శ్రీరామ్ గారు, ఫైట్ చేస్తామంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేసిన ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకించి ఆయన పూర్తిగా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ ఫైట్ చేశారు ప్రభుత్వం పైన. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అపోజిషన్ పార్టీగా చూసి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైట్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీతో. భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పి రెండు పార్టీలు కలిసి నిర్ణయించిన తర్వాత స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఫైట్ అఫీషియల్గా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫైట్గానే చూడాలి. సో ఆయన పార్టీతో కలిసి ఉంటూ ఫైట్ చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది? అది అంత అంటే కలిసి ఉండడం అంటే వీళ్ళు ఎంతవరకు ఆ మర్యాద నిలబెట్టుకుంటారు. ఇందాక మనం మాట్లాడిన రెండు మాటలు, ఇప్పుడు విజయకుమార్ గారు మాట్లాడిన మాటల్లో వాళ్ళకి కొంత టైం ఇచ్చాం అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఎవరైతే ఇంకా నారాయణ మనోహర్ గారు మాట్లాడారో ఆయన ఆత్మగౌరవం అనే మాటను మాట్లాడారు. ఈ రెండు మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆత్మగౌరవం, ఆంధ్రులకి ఆత్మగౌరవానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ రెండు నాలుగు కానీ ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్న సందర్భంలో
ఆంధ్రుల ఆత్మగౌరవం మీద మేము మాట్లాడతాం అన్నారు అంటే ఆత్మగౌరవాన్ని మీరు కించపరుస్తున్నారు అని ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి చెప్పడం. అసలు అసలు స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేయడం అంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ఆత్మగౌరవం కోసం ఫైట్ చేయడమే. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం, స్టీల్ ప్లాంట్ అనేది మొత్తం అటువంటి సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది కదా. ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలందరికీ కూడా ఉంది ఆ సెంటిమెంట్. దానికోసం ఫైట్ చేయడం అంటే ఆత్మగౌరవం కోసం ఫైట్ చేయడమే. ఖచ్చితంగా ఆ ఆత్మగౌరవం కోసం నిలబడాల్సిన బాధ్యత మొదటి నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందుకనే ఆయన మొదట్లోనే అందరికన్నా ముందే వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికన్నా ఎవరు అడగక ముందే ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చుని మాట్లాడారు. కానీ ఆ రోజు ఏం చెప్పారో తెలియదు, కొంత సమయం ఇచ్చారు. ఆ సమయం కూడా దాటిపోయింది. ఆ సమయం ఇచ్చినా కూడా వాళ్ళు ఆ ప్రామిస్ ని కానీ లేదంటే వాళ్ళు చూస్తామో చేస్తామో ఏదో చెప్పిన మాటలు కానీ ఎప్పటిదాకా నిలబెట్టుకోకుండా స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగానే వెళ్తున్నారు. అదే సందర్భంలో ప్రత్యేక హోదా కూడా మన ఆత్మగౌరవం. ప్రత్యేక హోదా మీద చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ మీద భూవెత్తున లేచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ ప్రత్యేక హోదాను కూడా పక్కన పెట్టినా కూడా కొంత సమయం ఇచ్చి ఆగారు. ఎందుకు ఆత్మ ఈ అమరావతి అన్న కనీసం నిలబెడతారని. అమరావతి మీద రిటర్న్ గా మనకి ఇచ్చారు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా 2 నాలుగేళ్ల దూరంతో వ్యవహరిస్తున్న సందర్భం నుంచి కూడా ప్రతి ఒక్క జనసేన సైనికుడు కూడా ఇది కరెక్ట్ గా లేదు అని అనుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరూ కలిసి పోరాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా కలిసి పోరాడే సందర్భం లేదు. ఎవరికి వాళ్ళు విడిపోయానే ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి. పైగా మొన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం తెలుగుదేశం బహిష్కరించిన సందర్భంలో అనేక చోట్ల తెలుగుదేశం శ్రేణులు కావాలని కానీ లేదంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఇక్కడ జనసేనకు సపోర్ట్ చేసిన ప్రతి సందర్భంలోనూ కూడా అక్కడ జనసేన వ్యక్తులు గెలిచారు. అదే సందర్భంలో ప్రజలు ఏం నిర్ణయించారంటే జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చారు, బీజేపీకి చాలా చాలా తక్కువ సీట్లు ఇచ్చారు. అంటే క్లియర్ కట్ గా ప్రజలు కూడా మీరేం చెయ్యాలి అని జనసేనకి ఒక సందేశాన్ని ఇచ్చారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటే ఈ రోజు జనసేనకి ఏం చెయ్యాలో ఒక మార్గనిర్దేశాన్ని ప్రజలు కూడా ఇచ్చారు. సో జనసేన ఫైటింగ్ మోడ్ లోకి రావాలి అని తీసుకున్న నిర్ణయం వెనక పరిషత్ ఎన్నికల రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి అంటారు. ఒకటి ఒకటి కాదు, పరిషత్ ఎన్నికల అంశం ఒకటి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో 2 నాలుగేళ్లతో వ్యవహరించిందో అది, తర్వాత స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవం అనేది ఒకటి. ఇంకా ప్రత్యేక హోదాని మనకి ఇవ్వకుండా వేరే వేరే రాష్ట్రాలకి మేము ఇస్తామని మళ్ళీ ప్రామిస్ చేస్తున్న సందర్భం ఒకటి. ఇవన్నీ కూడా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు. ఇన్ని ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముందుకి రాకుండా ఉండటం అనేది మనం ఊహించలేము. అటువంటి ముందుకు రావాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని సరిగ్గా ఆయన అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈయనకి సహకరిస్తుందా సహకరించదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం, భారతీయ జనతా పార్టీ ఇష్టం. వాళ్ళు సరిగా సహకరించకపోతే ఈ రోజు జనసేన శ్రేణులు ఏవైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఏదైతే ఒక సూచన చేశారో అది జరుగుతుంది. కాబట్టి అది ఏం నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరా అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఒక మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా నాకైతే కనబడుతుంది. శ్రీరామ్ ఒక